ట్రెడిషనల్ డ్రెస్సెస్ మీతో షేర్ చేసుకుంటుంది. ఫుల్ వీడియో తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. హాయ్, ఈరోజు పర్ణిది ట్రెడిషనల్ వేర్లో ఫస్ట్ కలెక్షన్ చూద్దాము. ఇది మా అత్తయ్య గారి శారీ అనమాట, తను కట్టుకోవట్లేదు ఇప్పుడు. సో దాని నేను దాన్ని పర్ణికి ఒక లాంగ్ ఫ్రాక్ డిజైన్ చేయించాను. ఇది నేను యాక్చువల్లీ ఒంగోలులో చేయించాను ఒక టైలర్ దగ్గర. చాలా బాగా స్టిచ్ చేశారు ఆవిడ. ఇది వచ్చేసి హాఫ్ అండ్ హాఫ్ మోడల్లో, పైన వచ్చేసి గ్రీన్, కిందేమో పింక్ కలర్ కాంబినేషను, అంచు వచ్చేసేసి బ్లూ కలర్ వస్తుంది. సో కింద అంచు పార్ట్ అంతా మొత్తం ఫ్రిల్ ఎక్కువ ఉంటే బాగుంటుందని మొత్తం పెట్టించేసేసాను అట్లనే. లోపల లైనింగ్ వచ్చేసేసి ఇది మామూలు సాటిందే ఇచ్చాను, కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది అని చెప్పేసేసి. ఇక్కడ వచ్చేసేసి టాప్ దగ్గర కాటన్ లైనింగే ఉంటుంది, గుచ్చుకోకుండా కొంచెం ఎక్కువసేపు వేసుకోవడానికి వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది అనేసి ఇలా పెట్టించాను. ఇక్కడ వచ్చేసి చిన్న డాంగిల్స్లా ఇలా ఇచ్చారు ఫ్లవర్కి. అంతే, ఇక్కడ ఒక జస్ట్ లైక్ ఒక సింపుల్ వడ్డాణం ప్యాటర్న్లో ఒక చిన్న లేస్ ఇచ్చారు. ఇవి వచ్చేసి 3/4 స్లీవ్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ కొంచెం చిన్న ఫ్రిల్ ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి జస్ట్ నాట్స్ ఇచ్చారు సింపుల్గా పెట్టేసేసి. ఇవి టై చేసుకోవడానికి, లూస్ అడ్జస్ట్ చేసుకోవడానికి రెండు ఇవి లేస్ ఇచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి ఒక లెహంగా సెట్ చూద్దాము. ఇది వచ్చేసి నేను రీసెంట్గా లాస్ట్ సంక్రాంతికి, జనవరిలో సంక్రాంతి అప్పుడు ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి నేను తీసుకున్నాను ఈ లెహంగా సెట్. వచ్చేసి ఇది వచ్చి టోటల్ ఇలా ఉంటుంది. ఇప్పుడు కొంచెం అంచు వచ్చింది. ఇది కరెక్ట్గా లెంత్ పర్ణికకి కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది. బాందిని స్టైల్ ఇచ్చారు బ్లూ కలర్లో. దానికి జస్ట్ చిన్న పైపింగ్ వెనుక టైప్ నాట్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి హాఫ్ లెంత్ బ్లౌజ్, కరెక్ట్గా హిప్ లెంత్ వరకు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీనికి పైన చున్నీ ఇచ్చారు, ఇట్లాగా బెనారసి స్టైల్ చున్నీ వచ్చింది. టోటల్ ఇలా ఉంటుంది దీని లుక్ వచ్చేసేసి. చాలా బాగుంది పన్నీ వేస్తే. ఈ దీని యొక్క నీకు మీకు ఫోటో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి లెహంగా అండ్ కుర్తీ మోడల్ చూద్దాము. ఇది నేను రీసెంట్గానే జనవరి సంక్రాంతికి తీసుకున్నాను. ఇది వచ్చేసి డార్క్ ఎల్లో కలర్, దీని మీద పింక్ ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది. దీన్ని ఇది కొంచెం పొడవుగా ఉంటే నేను కొంచెం ఆల్టరేషన్ చేయించాను, కొంచెం తర్వాత అయినా వేసుకోవడానికి ఉంటుంది కదా అన్నట్లు పెద్ద సైజులో. దీనికి టాప్ వచ్చేసి మంచి పింక్ కలర్, దాని మీద గోల్డెన్ కలర్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది, ఫ్లోరల్ డిజైన్. ఇది నేను సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తీసుకున్నాను. ఐ థింక్ నియర్లీ ఇది ఒక 1800 దాకా పడింది నాకు. ఇక్కడ చక్కగా బటన్స్ ఇచ్చారు, గోల్డెన్ కలర్ బటన్స్. బాగుంది వేసుకుంటే పన్నీకి, చాలా మంచి లుక్ వచ్చింది. ఇది వచ్చేసి దీని ఫోటోని కూడా నేను యాడ్ చేస్తాను మీకు. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది కూడా మస్టర్డ్ ఎల్లో, ఇది కూడా శారీనే. ఈ శారీ ఇప్పుడు కట్టుకోవట్లేదని చెప్పేసి ఇట్లా డిజైన్ చేయించాను లాంగ్ ఫ్రాక్ కింద. దీనికి వచ్చేసి బోర్డర్ మెరూన్ కలర్లో ఇలా వచ్చింది. ఇది కూడా ఫుల్ లెంత్ కోసం మొత్తం శారీ మొత్తం పెట్టించేసాను ఫ్రిల్కి, బాగుంటుంది చూడడానికి అనేసి మొత్తం ఇట్లా. ఇదంతా బాడీ వచ్చేసేసి చెక్స్ వస్తుంది, గ్రీన్ అండ్ మెరూన్ కలర్ చెక్స్ వస్తుంది మొత్తం ఆల్ ఓవర్ అంతా. ఇక్కడ వచ్చేసి చిన్న ఇట్లా బటన్స్ టైప్లో డిజైన్ పెట్టించాను, చిన్నగా బాగుంటుందని చెప్పేసి. స్లీవ్స్కి నార్మల్గా ఇట్లానే అంచు కొంచెం వచ్చింది. దీనికి నేను కోట్ మోడల్లో పైన డిజైన్ చేయించాను ఇట్లాగా, అది వేసుకుంటే ఇట్లా వస్తుంది. జస్ట్ ఇట్లా కోట్ మోడల్లో వస్తుంది పైన. ఇక్కడ ఒక థ్రెడ్ ఇచ్చారు జస్ట్ అట్లాగా టై చేసుకోవడానికి. ఇది కూడా చాలా బాగుంది వేసుకుంటే చూడడానికి. ఇది నేను వచ్చేసి పళ్ళు పాటని ఇట్లా కోట్లా డిజైన్ చేయించాను అనమాట.
ఇది కూడా చాలా బాగుంది. ఈ దీని యొక్క పిక్ ని కూడా నేను షేర్ చేస్తాను. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది ఒక లంగా జాకెట్ అన్నమాట. ఇది డార్క్ బ్లూ కలర్ లంగా, దీని మీద డిజైన్ వచ్చేసి గోల్డ్ కలర్తో ఉంది. ఇది క్యాజువల్ వేర్, ఐ మీన్ క్యాజువల్గా అందరూ దగ్గర ఉండేవే, నథింగ్ స్పెషల్, బట్ ఇది ట్రెడిషనల్ లంగా కింద తీసుకున్నాను. దీనికి వచ్చేసేసి ఇట్లా వర్క్ చేయించాను. దీనికి బ్లౌజ్కి ఇట్లా పీకాక్ వర్క్ అనమాట. మొత్తం ఇక్కడంతా వర్క్ చాలా బాగా వచ్చింది. సీక్వెన్స్ వర్క్ కానీ మొత్తం ఇలా ఫిల్లింగ్ వచ్చేసి థ్రెడ్ ఫిల్లింగ్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి స్టోన్ బూటీస్ అనేవి జాయిన్ చేశారు. బాగుంటుంది. ఇది స్టిచ్ చేయించి కూడా చాలా ఇయర్స్ అవుతుంది, బట్ చాలా బాగుంటుంది పిక్. ఇది వేసుకుంటే తనకి ఈ పిక్ను కూడా మీకు షేర్ చేస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్.